హాయ్ అండి, నైస్ టు బీ విత్ యూ. ఈరోజు వచ్చాను, నేను బయటకు వచ్చాను ఇక్కడికి. జామ చెట్టు చూపిద్దామని వచ్చాను మీకు. ఈ జామ చెట్టు ఎంత టెంప్ట్ చేస్తున్నదో అంత నిరుత్సాహపరుస్తున్నది అన్నమాట. జామ చెట్టు అందులో వెనకాల జామ చెట్టు అది చూపించడానికి వచ్చాను మీకు. మీరు కూడా ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో చూడండి. చాలా ఏదో మన ఈ మన ముందు కంచంలో అన్నం పళ్ళెం శుభ్రంగా ఉంటే అన్నం తినలేకపోతాం చూడండి. అట్లా చెట్టు నిండా జామ పళ్ళు మొత్తం విరగబూసినాయి. ఒక్క కాయ కూడా తినడానికి వీలు లేకుండా ఉన్నదన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి అక్కడ రాధా మనోహర మధుమాలతి చెట్టు. సో ముందు జామ చెట్టు దగ్గరికి వెళ్దాం, పదండి. ఓకే, హలో. చూస్తున్నారు కదండి జామ చెట్టు, జామకాయలు, ఇవన్నీ ఎంత బాగున్నాయంటే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయంటే తినాలనిపిస్తుంది. తినాలని చూస్తే ఏం లేదు, ఏమీ చేయలేము మనం. మొత్తం పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండు అన్నట్టుగా మొత్తం అసలు పురుగులే అనమాట లోపలంతా. అసలు చూస్తే బా ఎంత బాగా జామకాయలు కాస్తున్నాయి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు అన్నమాట. అందుకే నేను థంబ్నెయిల్లో పెట్టాను మేడి పండు చూడ. అందుకే నేను చెప్పింది మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట వీచి చూడ పురుగులు. చూడండి ఎన్ని జామకాయలు కింద పడిపోయినాయో, ఎన్ని కింద పడిపోయినాయి అంటే నేను చెప్పలేను అసలు. యాక్చువల్గా తినే సీజన్లో సమ్మర్లో కాస్తాయి కదా, అప్పుడు ఇన్ని మంచి కాయలు ఇన్ని రావు అసలు కాయలు. ఇదిగో ఇప్పుడు పనికిరాని సీజన్లో పనికిరాని కాయలు వస్తున్నప్పుడు ఇన్ని గుట్టలు కాస్తాయన్నమాట. అట్లా ఉంటుంది చూడండి. ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి అండి, ఈ జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి. మామూలుగా సమ్మర్లో అయితే చాలా బాగుంటాయి జామకాయలు. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఇదిగో కనిపిస్తున్నాయి కదా. ఇదిగో ఇక్కడ అన్నీ పడిపోయినాయి, ఇక్కడ అంతా మొత్తం ఏం చేయలేము. ఇదిగో అక్కడంతా జామకాయలు. అదండి మన చూసారా, అన్ని పురుగులు కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది ఇదన్నమాట. చూశారు కదా జామ చెట్టు, దాని విషయం, దాని చరిత్ర, దాని గోళ, దాని కథ చూడండి మీరు కూడాను. సో నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా బాగా అక్కడ ప్రెస్ చేయండి. తప్పకుండా మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా ఫస్ట్ వచ్చేసేస్తాయి మీ మొబైల్లోకి. సో తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై అండి.